అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. ఏపీలో బ్యాంక్స్కి సంబంధించి, సెలవులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్ చెప్పడానికైతే ఈ వీడియో అయితే చేస్తున్నాడు. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే లైక్ చేయడం లేదు, ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. ఆగస్టులో బ్యాంకులకి 15 రోజులు సెలవులు అంటూ చూస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ చూసినట్లయితే వచ్చే నెల మనకి ఆగస్టులో ఫ్రెండ్స్ దాదాపుగా 15 రోజులు అయితే సెలవు దినాలు అయితే ఉన్నాయి. అయితే రాష్ట్రం ప్రాతిపాదికన సెలవులను మారుతూ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వచ్చే నెలలో బ్యాంక్ సెలవులు అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తూ ఉన్నాం. 15 రోజులు క్లోజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు మనకి హాలిడేస్ అయితే ఉంటాయంటే కంప్లీట్ డీటెయిల్ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి ఆర్బీఐ బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం చూస్తే ఆగస్టు నెలలో బ్యాంకులకు సంబంధించి 15 రోజులు అయితే ఉన్నాయి. ఆగస్టు 1 ఆదివారం ఫ్రెండ్స్, ఆగస్టు 8 ఆదివారం, ఆగస్టు 13 దేశభక్తుల దినోత్సవం. సో ఈ తేదీల్లో మనకి బ్యాంక్స్ అయితే ఉండవు. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి 14వ తారీఖు 2వ శనివారం, ఆగస్టు 15 ఆదివారం, ఆగస్టు 16 కొత్త సంవత్సరానికి సంబంధించి, ఆగస్టు 19 మొహర్రం. సో ఈ తేదీల్లో కూడా మనకి బ్యాంక్స్ హాలిడేస్ అయితే ఇస్తారు. అదేవిధంగా ఆగస్టు 14 2వ శనివారం, ఆగస్టు 15 మనకి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి, ఆగస్టు 20 ఓణం పండుగ, ఆగస్టు 21 తిరువోణం, ఆగస్టు 22 రక్షాబంధన్, ఆగస్టు 23 శ్రీనారాయణ గురు జయంతికి సంబంధించి హాలిడేస్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. ఆగస్టు 28 4వ శనివారం, ఆగస్టు 29 ఆదివారం, ఆగస్టు 30 జన్మాష్టమి, ఆగస్టు 31 శ్రీకృష్ణాష్టమి. సో ఇవి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ తేదీల్లో మనకి బ్యాంక్స్ అయితే క్లోజ్ చేస్తారు. సో ఇవి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం.